తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్ అటు యాంకరింగ్ తో పాటు ఇటు సినిమాల్లోనూ రాణిస్తోంది తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం దర్జా సునీల్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సలీం మాలిక్ దర్శకత్వం వహించాడు ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకి ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేయడంతో దర్జాపై ఆసక్తి పెరిగింది ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్జా మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం బందర్ ప్రాంతంలో సారా అక్రమ వ్యాపారాలను మాఫియా రాణి కనకం అలియాస్ కనక మహాలక్ష్మి నిర్వహిస్తూ ఉంటుంది తన అక్రమాలను అన్యాయాలను ఎదిరించడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్లను సామాన్య ప్రజలను మట్టుబిడుతూ ఉంటుంది ఆమె సోదరుడు బల్లారి అమ్మాయిలపై అఘాయిత్యాలు పాల్పడుతూ ఉంటాడు ఈ క్రమంలో పుష్ప అనే అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని బల్లారి ప్లాన్ చేస్తాడు కానీ అప్పటికే రంగా అనే మరో అబ్బాయికి పుష్ప మనసు ఇచ్చేస్తోంది అనూహ్య పరిస్థితుల్లో రంగా హత్యకు గురవుతాడు ఇలాంటి పరిస్థితుల్లో నిఖార్సైన పోలీస్ ఆఫీసర్ శంకర్ రంగంలోకి దిగుతాడు కనకం ఆగడాలను ఎదిరించే పోలీస్ ఆఫీసర్ రవి ఎలా బలయ్యాడు రంగాను ఎవరు చంపారు కథలో ఇన్స్పెక్టర్ రవికి పోలీస్ ఆఫీసర్కి ఉన్న లింక్ ఏంటి ఏ లక్ష్యంతో శంకర్ బందర్ ప్రాంతానికి పోస్టింగ్ అయ్యాడు కనకం ఆగడాలకు శంకర్ చెక్ పెట్టాడా బల్లారి ఆగడాలకు ఎవరు ముగింపు పలికారు మాఫియా రాని కనకం అక్రమ వ్యాపారాలకు ముగింపు పలికిందా ఆ పాత్రకు పులిస్టాప్ ఎక్కడ అనే ప్రశ్నలకు సమాధానమే దర్జా సినిమా కథ దర్జా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ఇన్స్పెక్టర్ రవి వీరోచితమైన ఎంట్రీతో కథ ఆసక్తిగా మొదలవుతుంది ఆ తరువాత కనకం పాత్ర పరిచయం పవర్ఫుల్ ఎంట్రీతో మరింత థ్రిల్ చేస్తుంది ఇలా ఆర్టిస్టుల పరిచయాలతో పాటు ఆలస్యం లేకుండా కథలోకి తీసుకెళ్తాడు దర్శకుడు కథ రెగ్యులర్ రొటీన్ గానే ఉన్నప్పటికీ రకరకాల లేయర్లతో స్టోరీని తెర మీద మేళవించిన విధానం సరికొత్తగా అనిపిస్తుంది పాత్రల పరిచయం కథలో వేరియేషన్స్ కారణంగా తొలిభాగం కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది ఇంటర్వెల్ బ్యాంక్ లో కమర్షియల్ ఫార్మాట్ లో సునీల్ ఎంట్రీ వల్ల సెకండ్ హాఫ్ పై దర్శకుడు సలీం మలిక్ అంచనాలు పెంచడంలో సఫలమయ్యాడు సెకండ్ హాఫ్ లో సునీల్ అనసూయ మధ్య ఫేస్ ఆఫ్ సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి ఇలాంటి పాత్రలు తెర మీద ఇంతకుముందు చాలా చూసినప్పటికీ శంకర్ కనకం పాత్రలను దర్శకుడు మలిచిన విధానమే దర్జాకు స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుంది కథలో ప్రతి చిన్న పాత్రకు కూడా బలంగా ప్రాధాన్యం ఉండటం నటీనట్ల పేర్లు తెలియకపోయినా గుర్తుండిపోయేలా పాత్రలను దర్శకుడు డిజైన్ చేయడం వల్ల సినిమా సెకండ్ ఆఫ్ ఫీల్ గుడ్ గా ముగుస్తుంది దర్శకుడు సలీం మాలిక్ అనుకున్న పాయింట్ కథను విస్తరించి రాసుకున్న తీరుతోనే సక్సెస్ సాధించాడని చెప్పొచ్చు సునీల్ అనసూయ తప్పితే మిగతా వారంతా కొత్త వాళ్లే కానీ వారి నుంచి టాలెంట్ రాబట్టుకున్న తీరు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది కథలో చాలా పాత్రలే కొత్త వాళ్ళే కనిపించినప్పటికీ ఆ రోల్స్కి కనెక్ట్ అయ్యేలా స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడంతోనే దర్శకుడు సగం విజయం సాధించాడు పుష్ప మూవీలో దాక్ష్యాయినిగా తన నటనా సామర్థ్యాన్ని శాంపిల్గా చూపించింది అనసూయ ఫుల్ లెంగ్త్ పవర్ఫుల్ పాత్రలు లభిస్తే తాను ఎలా చెలరేగిపోతాననే విషయాన్ని కనకం పాత్రతో నిరూపించింది దర్శకుడి విజన్ తగ్గట్టుగా పాత్రలోని బలాన్ని గుర్తించిన అనసూయ పెద్దగా శ్రమ లేకుండానే ఒదిగిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది డైలాగ్ డెలివరీలోనూ అలాగే హావభావాల పరంగాను అనసూయలు మరో కోణాన్ని చూడొచ్చు హీరో పాత్రలు కాకుండా క్యారెక్టర్లను నమ్ముకున్న సునీల్ శంకర్ లాంటి మంచి పాత్రలు తన మార్కును చూపించాడు పుష్ప తర్వాత లభించిన పవర్ఫుల్ పాత్ర అని చెప్పొచ్చు శంకర్ పాత్రలోని తన ప్రజెన్స్ స్ట్రెంగ్త్ను సునీల్ చూపించడం కారణంగా ఇతర పాత్రలు హైలైట్ కావడానికి దోహదపడింది సినిమాలోని ప్రతి పాత్ర ప్రాధాన్యం ఉన్నవే దర్జా మూవీలో ఫుల్ మార్కులు కొట్టేయడానికి ఆస్కారం ఉన్న నిపుణుడు సినిమాటోగ్రాఫర్ దర్శన్ రకరకాల లేయర్లు ఉన్న కథను బ్లెండ్ చేయడం ప్రతి లేయర్ కు అవసరమైన లైటింగ్ ను కలర్ ప్యాటర్న్ ను ఉపయోగించిన విధానం సినిమాకు బ్యూటీని తెచ్చిపెట్టింది నాలుగైదు రకాల లేయర్లు ఉన్న కథలో లింకులు తెగిపోకుండా సినిమాటోగ్రాఫర్ దర్శన్ ఎడిటర్ ఎంఆర్ వర్మ సమన్వయం ఈ సినిమాకు ప్లస్ అయింది నంబర్ ఆఫ్ క్యారెక్టర్లు ఉన్నప్పటికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా కథ చకచకా పరుగులు పెట్టించడంలో ఎడిటర్ సక్సెస్ అయ్యాడు రాప్ రాక్ షకీల్ సంగీతం బాగుంది ఇక స్పెషల్ సాంగ్ తెర మీద బాగా పండింది కొన్ని చోట్ల కథకు సీన్లకు అవసరం లేకుండా బీజియం పెంచడం కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఆర్ట్ విభాగం పనితీరు కూడా చాలా బాగుంది పి రాజేంద్ర కుమార్ నజీర్ భవానీ ప్రసాద్ రాసిన మాటలు సందర్భోచితంగాను ఎక్కడా అతి లేకుండా ఆకట్టుకునేలా పలు చోట్ల పవర్ఫుల్ గా ఉన్నాయి కథను నమ్మి ఆయా పాత్రలకు నటీ నటులను ఎంపిక చేసుకున్న విధానంతోనే నిర్మాతల అభిరుచి ఏంటో చెప్పకనే తెలుస్తుంది శివశంకర్ పైడిపాటి రవి పైడిపాటి సమారకుడు డాక్టర్ కామనేని శ్రీనివాస్ అనుసరించిన నిర్మాణ విలువలు బేషుక్ గా ఉన్నాయి ఖర్చుకు వెనుకకుండా పెట్టిన ప్రతి పైసా తెర మీద కనిపించేలా ఉంటుంది కంటెంట్ పరంగా క్వాలిటీ పరంగా ఈ సినిమాను రిచ్ గా నిర్మించారనే చెప్పొచ్చు ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉందంటే అన్నా తమ్ముడు అక్కా చెల్లెలు అక్కా తమ్ముడు లాంటి బంధాలతో పెనవేసుకున్న కథ దర్జా చిత్రం మీడియా రేంజ్ బడ్జెట్ లో సెంటిమెంట్ ఎమోషన్స్ యాక్షన్ కమర్షియల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న చిత్రం అని చెప్పుకోవచ్చు కథ రెగ్యులర్ ఫార్మాట్ అయినప్పటికీ అనుసరించిన కథనం ఆకట్టుకునేలా ఉంటుంది ముఖ్యంగా నటీ నటుల పెర్ఫార్మెన్స్ దర్జా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే నటీ నటుల పెర్ఫార్మెన్స్ మీకు థ్రిల్లింగ్ అందించడమే కాకుండా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది ఈ సినిమా అనసూయ సునీల్ కోసం దర్జాగా వన్ టైం వాచ్ మూవీ అని హ్యాపీగా చెప్పొచ్చు